రైట్ వెల్కమ్ బ్యాక్. మరి సంక్షేమం గురించి మరి ప్రాకులాడుతూ మరి ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న తర్వాత సంక్షేమం సంగతి దేవుడెరుగు, మరి వీరి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మరి తీరుస్తున్నారా అన్న క్రమం ఇప్పుడు మనం చర్చిద్దాం. ఎస్ అడ్వకేట్ గారు, బాబుజీరావు గారు, మీరు స్పందించండి. మరి సంక్షేమం గురించి ఆలోచిస్తూ మనం ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి సమస్యలతో నిండిన ఏవైతే అభివృద్ధి లేకపోతే ఇతరేతర ఏవైతే ఉన్నాయో మరి వీటి విషయంలో ఒక ఓటర్గా మీ యొక్క స్పందన ఏమంటారండి బాబుజీరావు గారు? అంటే ఇందాక మిత్రుడు చెప్పినట్లు మనం అంటే రాజ్యాధికారం గురించి మనం మాట్లాడుతున్నాము. అంటే అది దళిత అసర్షన్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే దళితులకి రాజ్యాంగ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులేంటి, రాజ్యాంగ ప్రకారం వాళ్ళకి చెందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలు తీరు ఎట్లా ఉంది, దాని మీద పర్యవేక్షణ ఏంటి, రెండోది ట్రాన్స్పరెన్సీ ఫ్రమ్ ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వం బాధ్యత రహస్యంగా వ్యవహరిస్తున్న సందర్భంలో వాళ్ళ జవాబుదారీతనాన్ని ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నించడానికి ఉన్నటువంటి అవకాశం ఒకే ఒకటి, ఒకటి ఎన్నికలు. ఎన్నికల సందర్భంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలసినటువంటి ప్రతి రాజకీయ పార్టీ చెప్పే మాట ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమం కోసం కొన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తాము అని చెప్పేసి, అట్లా గిరిజనుల అభివృద్ధి కోసం మేము పాటు పడతాము, కొన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తాము అని చెప్పేసి, కానీ మనం ఎంతవరకు ఈ ట్రైబల్ సప్లాన్ నిధుల గురించి దళిత గ్రామాల్లో అవగాహన ఉంది, అట్లాగే ఎంతవరకు ఈ ఎస్సీ సప్లాన్ నిధుల గురించి కానీ ట్రైబల్ సప్లాన్ నిధుల గురించి కానీ ప్రభుత్వాలు ఒక పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించి వాటి మీద ఒక సామాజిక తనిఖీ, ఒక సోషల్ ఆడిట్ అనేది జరుగుతలేదు. వీటి గురించి మనందరం కూడా డిమాండ్ చేయాలి. అంటే ఒకటి, ఇదంతా ఒక పొలిటికల్ అవేర్నెస్ లో భాగంగా, అంటే సోషల్ ఇష్యూస్ ఆర్ నథింగ్ బట్ పొలిటికల్ ఇష్యూస్. మనం సామాజిక అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రజలతో పనిచేసే క్రమంలో అవి రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం ఎత్తుగడగా మనం ఎలా మోసం చేస్తున్నాయో, మనం ఇటు దళితులకు కానీ ఆదివాసీలకు కానీ నష్టపోతున్నటువంటి సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఇటు దళిత నాయకత్వం మీద ఉంది. అదే సందర్భంలో ఈ దళిత ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యి దళిత బహుజన రాజ్యాధికారం కోసం పాటుపడాల్సిన అవసరం దళిత బహుజన సమాజం మీద కూడా ఉందని చెప్పేసి నేను అనుకుంటాను. మరి ముఖ్యంగా చాలా గ్రామాల్లో ఇప్పుడు అంటే మనం చెప్పుకుంటే ముఖ్యంగా సెంటున్నర స్థలం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక రాజకీయ సమస్యగానే నేను చూస్తాను. ముఖ్యంగా దళితులు ఆ సెంటున్నర స్థలం కోసం ఇప్పటికీ కూడా ప్రాబ్లాడాల్సిన పరిస్థితి ఉంది. అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి జీవించే హక్కు ఏ విధంగా ఉల్లంఘన గురవుతుందో మనం చెప్పాలి. ఎందుకంటే రైట్ టు లైఫ్ లో భాగంగానే షెల్టర్ అనేది రాజ్యం కల్పించాలి పేదలకు. కానీ ఈ రోజున ఉండటానికి ఆవాసం అంటే గూడు లేని పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. ఒకవైపున ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఏం చెప్తారంటే లక్షలాది కుటుంబాలకి లక్షలాది ఉచిత ఇళ్లు నిర్మించి వాళ్ళందరినీ కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీలు చెప్తా వచ్చింది. అది వైఎస్ఆర్ పార్టీ కూడా అదే చెప్పింది, మేము అధికారంలోకి వస్తే సుమారు 30 నుంచి 40 లక్షల ఇళ్లు కట్టిస్తాము పేదలందరికీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దాని నుంచి వాళ్ళు 3 సంవత్సరాలు అయినా కానీ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. అంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు. అంటే ఇస్తానన్న హామీ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళారు. అంటే ఇటు వాటర్ గా ఉన్నటువంటి దళితులు ఆదివాసులు బహుజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా నమ్మించి మోసం చేశారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీ మోసగారి ప్రభుత్వం అని చెప్పేసి దళిత బహుజనులు అందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, కనీసం చనిపోతే ఒక శవాన్ని పాతి పెట్టుకోవడానికి దళిత వాడల్లో శ్మశాన వాటికలు లేని పరిస్థితి. ఒకవైపున భూసేకరణ చట్టం పేరు మీద లేదా భూమి కొనుగోలు పథకం పేరు మీద భూములు కొని ప్రతి దళిత వాడికి బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి, ఎస్సీ ఎస్టీ కమిషన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి, దానికి సంబంధించి జస్టిస్ పునాయి కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా దళిత వాడలకి ఒక స్పష్టమైన కనీసం చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టుకోవడానికి శ్మశాన వాటికి లేనటువంటి దుస్థితి మన రాష్ట్రంలో మనకి కనిపిస్తూ ఉంది. ఇక మూడోది లైవ్లీహుడ్, అంటే మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి జీవనోపాధి. అంటే ఉద్యోగ అవకాశాలన్నీ కూడా తీసివేశారు, అన్నిటినీ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో తీసుకొచ్చేసి రిజర్వేషన్స్ అన్నిటిని కూడా పూట్లు పడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున సంక్షేమ రాజ్యం సంక్షేమ రాష్ట్రం అని చెప్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తూనే 28 రకాల సంక్షేమ పథకాలు ఈ రోజున రద్దుపరచడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటుంది ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి జగన్ ప్రభుత్వం అని చెప్పేసి మనం నమ్మాలి. ఇదే విషయాన్ని వాడవాడలకు కూడా
దళితులందరికీ కూడా చెప్పాలి లేదా ఆదివాసీలందరికీ కూడా చెప్పాలి ఈ ఎకనమిక్ వీకర్ సెక్షన్స్ గా ఉన్నటువంటి ఇతర కులాలందరికీ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ అండి, శ్రీనివాస్ గారు మరి మీరే మీరు ఏమని స్పందిస్తారండి? మరి ఒక రాజ్యాధికారం రావాలి, అదేవిధంగా మరి బహుజనులకు అధికారం వస్తే వారి పరిపాలన ఎలా ఉంటుందో వారికి బాగా అర్థమవుతుంది కాబట్టి, వారి సమస్యలు ఎలా ఉంటాయో వారికి బాగా తెలుసు కాబట్టి, సో వారి పరిపాలన మరి రాజ్యాధికారంలో మరి ఒకవేళ వస్తే ఇటువంటి ఇబ్బందులు ఏవి ఉండబోవు అంటూ కూడా మరి అడ్వకేట్ జే బాబుజీ గారు బాబుజీరావు గారు చెప్పడం జరిగింది. మరి మీరేమంటారండి మీ యొక్క స్పందన? ఖచ్చితంగా బహుజనులకి వాళ్ళ రాజ్యాధికారం, బహుజనులకి రాజ్యాధికారం వస్తే ఖచ్చితంగా మన బాపూజీ గారు చెప్పినట్టుగా ఇటువంటి ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వాలు బహుజనులు పరిపాలన చేస్తా ఉన్నారో వీళ్ళని కేవలం ఓటు బ్యాంక్ గానే చూసుకుని వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కి తర్వాత వీళ్ళ కళ్ళల్లో సంతోషం కాదు కన్నీరే, 5 సంవత్సరాలు కూడా ఎందుకు ఓటేసామరా బాబు అనే కన్నీళ్లతోనే బ్రతుకు దేవుడా బ్రతుకు జీవుడు అనుకుంటూ ముందుకు సాగిపోతూ కూలనాలు చేసుకునే బ్రతికేటటువంటి ఎవరైతే ఈ బడుగు బలహీనలు ఉన్నారో ఈ బహుజన అందరికి రాజ్యాధికారం వస్తే ఖచ్చితంగా వీళ్ళ జీవితాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి ఫలాలు, ఎవరైతే బడుగు బలహీనలు ఉన్నారో వారికి ఇచ్చినటువంటి ఫలాలు ఖచ్చితంగా బహుజనుల రాజ్యం వస్తే మాత్రం వారికి వారి కళ్ళల్లో సంతోషం, వారి జీవితంలో నిజమైన ఆనందం చూస్తారని నేను విశ్వసిస్తున్నా, గట్టిగా నమ్ముతా ఉన్నా సార్. ఎందుకంటే కేవలం ఓటు వచ్చి ఓట్లు ఎలక్షన్ టైంలో వచ్చి దండాలు పెడుతున్నారు, దండలు వేస్తారు, గెలిచిన తర్వాత ఆ ఎవరైతే ఓట్లు వేశారో కేవలం ఈ బడుగు బలహీనలే అన్ని రోజుల్లో అన్ని రాజకీయ పార్టీ చేతుల్లో మోసపోయేది, చివరకు అన్ని కోల్పోయేది ఈ బడుగు బలహీనలే. వీళ్ళకి ఏ న్యాయం చేయరు, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, ఓట్లు వేపించుకుంటారు, గద్దె నెక్కుతారు. ఒకవేళ వీళ్ళు వెళ్ళి కలుద్దామన్నా ఆ కాంపౌండ్ వాల్ దాటి ఆ ఎమ్మెల్యే అవ్వచ్చు, జడ్బిటీసీ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, వగేరా ఎవరైనా కావచ్చు, వాళ్ళు కాంపౌండ్ దాటి రానివ్వరండి, ఆ విషయం చెప్పనివ్వరు. ఒకవేళ అతను చెప్పాలన్నా శ్రీనివాస్ అంటే గెలవడానికి ముందు మరి వీరి మీద ఉండే ప్రేమ కానీ, గెలవడానికి ముందు వీరి మీద ఉండే వాత్సల్యం కానీ, గెలవడానికి ముందు వీరి మీద ఉండే అభిమానం కానీ, గెలిచిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత మరి అధికారంలో కూర్చున్న తర్వాత ఎందుకని తగ్గిపోతుందంటారు? మీరేమంటారు శ్రీనివాస్ గారు? ఇదంతా కూడా ఒక రాజకీయ చదరంగం అండి. ఏంటంటే కేవలము ఓటు బ్యాంకు వ్యవహారంగానే వాడుతున్నారు, మీకు అది గెలవక ముందు వచ్చి మాటలు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అమాయకులు, అవేర్నెస్ లేకపోవటం, వీళ్ళలో చాలా మంది చదువుకోపోవటం, చదువుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ స్వార్థం కొరకే వాళ్ళు చూసుకుని ఆ ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే చదువు లేక నిరసరాస్తులై ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ అవేర్నెస్ వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకురాకపోవటం, పదే పదే రిపీటెడ్ గా అదొక సిరీస్ గా ఆ రాజకీయ పార్టీల చేతుల్లో ఓడిపోతాం జరుగుతా ఉంది. అంటే వాళ్ళు చెప్పి మాటలకు నమ్మటం, మాకేదో మంచి చేస్తారు, మీకు అది చేస్తాం ఇది చేస్తాం, మీకు హామీలు ఇస్తాం, మాకు తెలిసి చాలా గ్రామాల్లో మాకు పలానా ఎలక్షన్ టైంలో వచ్చారన్నా ఇది మా ఈ సర్పంచ్ మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు అది చేస్తామని 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసిచ్చారు, బాండ్ పేపర్ మీద రాసిచ్చారని చాలా మంది చెప్పారు. అవన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. అంటే గెలిచిన తర్వాత ఒకవేళ వెళ్ళి అడిగితే అవతల బాండ్రా అని గెంటించేయటం, గట్టిగా మాట్లాడితే ఎవడైనా గొంతు మాట్లాడే గొంతు ఉంటే వాడి మీద ఏదో కేసు పెట్టేసి పోలీస్ స్టేషన్ కి పోలీసు వాళ్ళ ద్వారా వారిని ఇప్పించడం. అంటే అన్ని సమయాల్లో కూడా ఈ బహుజనులు అనేవాళ్ళు మోసపోతా ఉన్నారు సార్. అందుకనే మన బాబుజీ గారు అన్నట్టుగా బహుజనులు రాజ్యం వస్తే ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు అనుభవిస్తారు, ఖచ్చితంగా బహుజనులు అభివృద్ధి చెందుతారు. ఇప్పటి వరకు కూడా స్టిల్ నౌ బహుజనులు చాలా వరకు ఈ సంక్షేమ పథకాలు అవి అంటున్నారు, ఏ సంక్షేమ పథకం ఏ బహుజనుడి దగ్గరికి వెళ్ళట్లే చేరట్లేదండి. కేవలం సంక్షేమ పథకాలునే ఆ పథకాల నిమిత్తము బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నారు, ఆ నిధులు అవి కట్టడానికి లేకపోతే ఇవి తవ్వటానికో లేకపోతే ఆ ఓట్లు కొనడానికి ఈ ఓట్లు కొనడానికో వాడుతున్నారు. కానీ ఆ నిధులతో ఏ బహుజనుల్లో ఒక ఎస్సీ ఒక షెడ్యూల్ క్యాస్ట్ లేకపోతే ఒక షెడ్యూల్ ట్రైబ్ అవ్వచ్చు లేకపోతే మిగిలిన ముస్లిం ఏదైనా మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఏ ఒక సంవత్సరానికి ఒక నియోజకవర్గంలో ఒక 10 మందినైనా సరే ఇదిగో ఈ నిధుల ద్వారా ఈ సప్లాన్ నిధుల ద్వారా లేకపోతే ఈ బడ్జెట్ లో ఈ పర్టికులర్ గా ఈ వర్గానికి ఈ కేటాయించిన నిధుల ద్వారా ఇక ఈ 10 మందికి అభివృద్ధికి ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేశామనో లేకపోతే మరొకటి చెప్పుకునే దాఖలాలు అయితే లేవు సార్. రైట్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉండండి. ఎస్ ఆనంద్ గారు మీరు స్పందించండి. మరి ఒకవేళ వినేవారు ఉంటే మరి చెప్పేవారు ఉంటారు, ఒకవేళ ఆలోచించేవారు ఉంటే
మరి చెప్పేవారు ఉంటారంటారా? ఉంటారండి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజలకు అవేర్నెస్ లేకపోయినంత కాలం కూడా ఇలా ఆడుకుంటానే ఉంటారండి. అవేర్నెస్ ఎప్పుడైతే కలిగించామో తెలివితేటలు ఎప్పుడైతే వచ్చినాయో అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అంటారు ఇదంతా బానిసత్వంలో ఉన్నారు కాబట్టి బానిసకి నువ్వు బానిసత్వంలో ఉన్నావని చెప్పపోతే ఆడు బానిసగానే మిగులుతాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మాట అంటారు ఓటైనా వజ్రాయుధాన్ని బిగిస్తాను దీన్ని సరిగా ఉపయోగించుకుని మీరు రాజులు అవుతారో లేకపోతే అమ్ముకొని బానిసలు అవుతారని ఆయన చెప్పడం జరిగింది. అంబేద్కర్ ఆశయాల వర్ధలాలు అంబేద్కర్ ఆశయాల వర్ధలాలు అరుస్తాం తప్ప అసలు ఆశయం ఏంటనేది మనం అర్థం చేసుకుంటేనే మనం రాజ్యాంగ పరంగా వైపు మళ్ళుతాం. అంతేగాని ఆ పార్టీ ఓటేసాం అదేమీ చేయలేదు లేకపోతే ఈ పార్టీ ఓటేసాం ఇదేమీ చేయలేదు ఎందుకు చేస్తారు సార్? చేయరాడు. ఓకే అక్కడ కూడా రాజకీయ పార్టీ 1952 ఎలక్షన్ నుంచి ఇప్పుడు 2019 ఎలక్షన్ వరకు ఈ రాష్ట్రాన్ని అక్కడ కూడా ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఒకసారే కదా దామోదర సంజయ్ గారు పరిపాలించారు ఆయన దిగిపోయే వారు కూడా ప్రాణం తీశారు ఆయన. అట్లాగా అగ్రకుల రాజకీయ పార్టీలకు ఓట్లు వేసి మీరు మాకు చేయండి లేకపోతే ఈ ప్రభుత్వాల గురించి మాట్లాడటం ఈ సంక్షేమ పథకాల గురించి మాట్లాడటానికే మన టైం అంతా వేస్ట్ అవుతుంది. ఓకే కానీ మనం ఎక్కడైతే కోల్పోయామో ఏం కోల్పోయామో దాన్ని అడగటం అనేది లేదు. వాడేం పెట్టాడు దాన్ని అడగటమే సరిపోతుంది తప్ప మాకు ఇది కావాలని అడిగే పరిస్థితి ఇంతవరకు రాల. అందుకని మేమేమంటామంటే ఈ స్కీములన్నీ స్కామ్లే. ఈ స్కీమ్ వల్ల డెవలప్ అవ్వాలంటే అసలు ఇన్ని స్కీములు కూడా రావక్కర్లా, ఎప్పుడో డెవలప్ అయి ఉండేవాడు. ఒక ఆయన ఈ స్కీములు పెట్టి మోసం చేశాడు, ఒక ఆయన ఈ స్కీములు తీసేసి మోసం చేస్తున్నాడు, మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు ఇంకో స్కీమ్ అంటాడు. ఇంకెంతకాలం అంటే ఆనంద్ గారు ఇంకెంతకాలం ప్రశ్నించకుండా మరి దీనికి సంబంధించి ఒక సమస్యకి పరిష్కారం ఆలోచించకుండా ఎంతకాలం అంటారు ఆనంద్ గారు? అందుకనే మేము అడుగుతున్నాం మా రాజ్యం మాకు కావాలి, మా రాజ్యాధికార వాట మాకు కావాలి, మా ఎస్సీ ఎస్టీ సప్ల నిధుల్లో మా వాట మాకు కావాలి, మీరు మమ్మల్ని బాగు చేయక్కర్లా, ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఎందుకోసం అయితే పెట్టారో అవన్నీ కూడా మేమే ఫుల్ఫిల్ చేసుకుంటాం, మా అధికారం మాకు కావాలి. అందుకనే అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా ఇవాళ దళిత వాళ్ళ ప్రత్యేక పంచాయతీలు కావాలంటున్నాం. ద ఇండియన్ విలేజెస్ ఆర్ నాట్ ఏ సింగిల్ సోషల్ యూనిట్, ఇట్స్ డివైడెడ్ బిట్వీన్ టచ్బుల్స్ అండ్ అన్టచబుల్స్. ఎక్కడికి వెళ్ళినా ఈ భౌగోళిక పరిస్థితి ఎక్కడే ఉంటుంది. మన సోదరులు లాయర్ గారు చెప్పారు, మా సోదరుడు శ్రీనివాస్ చెప్పారు, డిస్క్రిమినేషన్ అంటే ఒక వ్యక్తిని కొట్టడం, వ్యక్తిని చంపడం, ఇంతవరకు న్యాయం జరగకపోవడం, ఎస్సీ కార్పొరేషన్ వల్ల లోన్లు లేకపోవడం, ఎస్సీ కమిషన్ వల్ల న్యాయం జరగకపోవడం. ఎందుకంటే పాలకులు వాళ్ళు కాబట్టి, రాజ్యాధికారి నిర్ణయం చేసేది వాళ్ళు కాబట్టి, ఆ పోస్ట్ లో మనం కూర్చున్నాం కాబట్టి సమాజం బాగుపడదు. వ్యక్తులు బాగుపడదు, వ్యక్తులు బాగుపడతారేమో తప్ప సమాజం బాగుపడదు. సమాజం బాగుపడవాలంటే మౌలికమైన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాజానికి మనం తెచ్చుకోవాల్సింది. అందుకని ఏంటంటే మన డబ్బులు మనం ఖర్చు పెట్టు, వాళ్ళ ఖర్చు పెట్టకుండా మన డబ్బులు మనం తెచ్చుకొని మన పాలన మనం చేసుకుని మన అభివృద్ధిని మనం చేసుకునే పరిస్థితుల్లో అంబేద్కర్ ఇండియా మిషన్ ఏం చెప్పిందంటే ప్రత్యేక దళిత వాళ్ళు పంచాయతీలు చేయమని అడుగుతున్నాం, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మా డబ్బులు మాకు ఇమ్మని అడుగుతున్నాం, మా పాలన మేము చేసుకుంటామని అడుగుతున్నాం, నువ్వు మాకు ఉదరం చక్కర్లా, నీ సంక్షేమ పథకాలు కూడా మాకు అక్కర్లా, మా డబ్బులు మాకు ఇవ్వండి, మా డబ్బులు నువ్వు తినేసి రూపాయి నువ్వు తినేసి 10 పైసలు మాకు పెడితే కోసం ఉపయోగం ఏముంది, ఆ 10 పైసలు కూడా ఇవతలకు చేరట్లా. కాబట్టి ఆ ప్రభుత్వం ఏం చేసింది, మనం ఎంతకాలం ప్రభుత్వాల గురించి ఆలోచించడం, ప్రభుత్వాలకు ఓట్లేయటం ఈ సెక్షన్ లో ఉంటున్నాం తప్ప అసలు మనం ఎక్కడ కోల్పోయాము, ఏం కోల్పోయాం అనేది దాని అడగడం వల్ల విఫలమయ్యామని ఖచ్చితంగా. రైట్ ఆనంద్ గారు, అంటే ఇప్పుడు మరి ప్రస్తుత ప్రభుత్వాలు కానీ గడిచిన ప్రభుత్వాలు కానీ మరి ఖర్చు పెట్టిందంతా మరి మీ డబ్బే కదా, మన డబ్బే కదా, మనందరి డబ్బే కదా, అది మన డబ్బు కాదా? మన డబ్బే ఖచ్చితంగా, మన డబ్బే. మళ్ళీ మా డబ్బు మాకిస్తే అంటున్నారు కదా, అంటే మా డబ్బు మాకిస్తే అంటే మీ డబ్బు ఇంకో దగ్గర పెట్టి, అంటే మీ డబ్బుగా చెప్పుకుంటున్న డబ్బును ఇంకో దగ్గర పెట్టి వాళ్ళు ఖర్చు పెడుతుంటే దాన్ని ప్రశ్నించకపోవడం తప్పు కదా? తప్పే. ఇప్పుడు మా సప్లై నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము వాడుకోవాలి, మాకు వాడుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం సమాజం అంతా వాడుకొని ఈ రోడ్లు, ఇప్పుడు రోడ్లు సపోజ్ ఆ రోడ్లు కూడా ఈ డబ్బులు ఇచ్చి ఈ రోడ్లో నువ్వు కూడా నడుస్తున్నావు కదా అని చెప్తున్నారు, తెలుగుతేటలుగా ఉపయోగిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎస్టీలకి ఖర్చు పెట్టాలి, అవి అలా తీసుకెళ్లి రోడ్లు అంతా పోసి లేకపోతే ఇంకో దానికి ఖర్చు పెట్టి దీంట్లో మీరు కూడా భాగస్థులని చెప్పడం అనేది దుర్మార్గం. ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తారు? రాజ్యాధికారం వాళ్ళది, రాజకీయాధికారి ఏమో ఎస్సీ ఎస్టీలది. వాళ్ళ పార్టీల్లో వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినప్పుడు వీళ్ళు ప్రశ్నించడానికి అవకాశమే లేదు. కాంశీరామ్ గారు చెప్తారు వీళ్ళకి ఆవులంత వచ్చినప్పుడు నోరు తెరుస్తారు, అది కరెక్ట్. అది
అందుకనే వీళ్ళు ఇలా చేస్తారన్న ఉద్దేశంతోనే కమ్యూనల్ అవార్డు తీసుకురావడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దురదృష్ట వస్తుంది అది రద్దు అవడం వల్ల ఈ దుర్మార్గాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా కళ్ళు తెరుచుకొని మనకి ఏది కావాలో ఏదో చేసుకోవాలో దాన్ని డిమాండ్ చేయాలి తప్ప మీరు సంక్షేమ పథకాలు పెట్టిన మమ్మల్ని ఉద్ధరించండి లేకపోతే పథకాలు రద్దు అయిపోతేనేమో పథకాలు ఎందుకు రద్దు చేసి అడగడం ఇది కాదు పరిస్థితి మనకి కావాల్సింది. రైట్ రైట్ ఆనంద్ గారు, ఎస్ ఇక చివరిగా మరి ముగింపుకి వచ్చామండి. ఎస్ మరి జయ బాబుజీ గారు మరి మీరు చెప్పండి అడ్వకేట్గా, మరి ఆనంద్ గారు కూడా కోరుకుంటున్నారు ఏమిటంటే మా డబ్బు మాకు ఖర్చు పెట్టండి అంటున్నారు, మాకంటూ ఒక రాజ్యం వస్తే మరి మాకే మరి అన్నీ కూడా మాకే ఉంటాయి, సో మాతో పాటు మిగతా వాళ్ళకి కూడా ఉంటాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సొల్యూషన్ ఏమంటారు టు కంక్లూడ్ దిస్ ఎపిసోడ్? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్, అన్మ్యూట్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. బాబుజీరావు గారు అన్మ్యూట్. ఎస్ క్షమించండి. ఎస్ అంటే మీ ద్వారా అంటే ఈ చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులు బాడా ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో వారికి ఇండియా మిషన్ కు ఒక విజ్ఞప్తి, అలాగే తొర్లపాటి శ్రీనివాస్ గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి మాల మహానాడు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మన సప్లైన్ యాక్ట్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఒక 6 నెలల ముందు అంటే బడ్జెట్ ప్రణాళికలు తయారు చేయడానికి 6 నెలల ముందుగానే ఈ ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్లానింగ్ జరగాలి అనేది ఉంది. అంటే ఇప్పుడు నవంబర్ నెల రేపు మార్చి వచ్చే నాటికి ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీ పరిధిలో 44 రకాల శాఖల నుంచి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వాటికి సంబంధించిన బడ్జెట్ ప్రణాళికలు తయారు చేయాలండి. ఇది ఎక్కడా కూడా గ్రామ పంచాయతీలతో జరగట్లేదు, కనీసం మండల పరిషత్ సమావేశాల్లో కూడా చర్చకు రావట్లేదు. దీని మీద మనం కొంత దృష్టి పెట్టాలి. అంటే ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి అంటే వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్యలతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు, ప్రభుత్వ పరంగా వచ్చే రాయితీలు, అవకాశాలు వీటి గురించి కూడా అవగాహన కల్పిస్తేనే తప్ప వాళ్ళు రాజకీయ చైతన్యాన్ని అందిపుచ్చుకోలేరు అనేది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇది 2013 నుంచి చెప్పిన మాట ఏంటంటే ఒక 10 సంవత్సరాల మిషన్ గా ట్రైబల్ సప్లైన్ యాక్ట్ రావడం, ఎస్సీ ఎస్టీ సప్లైన్ యాక్ట్ రావడం జరిగిందండి. అంటే 2013 వచ్చినటువంటి ట్రైబల్ సప్లైన్ యాక్ట్ ఏదైతే చెప్పిందో 10 సంవత్సరాల మిషన్ అని, అప్పుడే 2023 కానీ 24 కానీ 10 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో కేటాయించిన నిధులు ఏమన్నా చూసినప్పుడు మనకి జీరోగా కనపడుతుంది. కేటాయించిన నిధులు కూడా మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్ కి గుమ్మనికి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులతో ఖర్చు ఆ గేట్ కట్టారంటే అసలు ఆ గేట్ కి నువ్వు ఎస్సీల అభివృద్ధికి లేదా ఎస్టీల అభివృద్ధికి సంబంధం ఏంటో అర్థం కాదు. అట్లాగే కొల్లేరు లేక్ లో ఉన్నటువంటి చేపల చెరువుల ధ్వంసానికి సంబంధించి ఎస్సీ సప్లై నిధులు ఖర్చు పెట్టారు అంటే అసలు ఆ కొల్లేరు చెరువులో కూడిక తీత కానీ లేదా ఆ ఆక్రమణ తొలగింపుకి సంబంధించి ఎస్సీల అభివృద్ధికి సంబంధించి లింక్ ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇది ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక తంతు. కాబట్టి మనం ఎస్సీ ఎస్టీ సప్లైన్ యాక్ట్ ని జాగ్రత్తగా అమలు చేయించుకునేటప్పుడు ఆయా మండలాల్లో ఉన్నటువంటి ఈ పథకాలు అమలుకు లేదా ఈ నిధులు ఖర్చుకి నియమించబడ్డటువంటి నోడల్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా మనం ఒక కార్యాచరణ రూపొందించుకుని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి దానికి కావలసినటువంటి నిధుల సమీకరణ కానీ లేదా నిధులు కల్పించడంలో కానీ ప్రభుత్వాలు అన్ని కూడా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎస్సీ కార్పొరేషన్ కి ఏ విధమైనటువంటి నిధులు కేటాయించట్లేదు. ఈ సందర్భంగా ఒక విషయం మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఇటీవల రేపు December 25 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ప్రభుత్వం తరపున 1983 నుంచి 2011 మధ్య కాలంలో పేదలు ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకుని ఉంటే వాళ్ళందరికీ ఇంటి పట్టాలు ఇచ్చే క్రమంలో ఏరియాను బట్టి 10,000, 15,000, 30,000 దాకా కట్టాలని చెప్పేసి గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే రైతులకు ఉన్నటువంటి భూమికి పట్టా ఉంటేనేమో రైతు భరోసా పేరు మీద 16,000 గవర్నమెంట్ ఇస్తుంది ఉచితంగా, కానీ పేదవాడు తన కట్టుకున్న ఇంటిలో తనకున్నటువంటి స్థలానికి సంబంధించి ప్రభుత్వం ఇంటి పట్టా ఇచ్చే క్రమంలో పేదవాడు నువ్వు 10,000 కట్టాలి అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. మరి ట్రైబల్ సప్లై నిధులు ఏమవుతున్నాయి, ఎస్సీ సప్లై నిధులు ఏమవుతున్నాయి, ఈ నిధులనే ప్రభుత్వం జమ చేసుకుని పేదలందరికీ కూడా ఎస్సీ ఎస్టీలందరికీ కూడా ఉచితంగా ఇంటి పట్టాలు ఎందుకు ఇవ్వదు అని చెప్పేసి కూడా దళిత సంఘాలన్నీ కూడా మన దళిత బహుజన సమాజాన్ని
సమీకరించి మనం పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయి లేదా ప్రజలకు వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయి వీటినన్నిటిని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 28 సంక్షేమ పథకాల్లో భూమి కొనుగోలు పథకం నిర్వీర్యమైంది, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి, అట్లాగే ఆ ప్రతి దళిత వాడికి బరియల్ గ్రౌండ్స్ కి సంబంధించి భూసేకరణ చట్టం ద్వారా స్థలాలు కేటాయింపు అనేది రద్దయిపోయింది, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళకి అగ్రికల్చర్ ఇన్పుట్స్ కోసం గతంలో కొంత లోన్స్ ఇచ్చేవాళ్ళు ఐఐడిపి ద్వారా, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా, ఇప్పుడు ఏ దళితులకు కూడా ఇటువంటి వ్యవసాయ శాఖల నుంచి ఏ విధమైనటువంటి సహకారం ఇవ్వట్లేదు, బ్యాంకులు ఉన్నాయే కానీ బ్యాంక్ రుణాలు ఏవి కూడా, రైతు రుణమాఫీ ఉంది, రైతు రుణమాఫీ పేరు మీద భూమి లేని దళితులకు ఏంటి ఉపయోగం, ఒకవైపున డిఆర్ఐ లోన్స్ ప్రతి బ్యాంక్ లో నుంచి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ పర్సంటేజ్ బట్టి ఇవ్వాలని ఉంది, కానీ ఎస్సీ ఎస్టీలకి ఎవరికి కూడా భూములు లేవు, భూములు లేని పరిస్థితుల్లో జామీన్లు చూపించలేకపోతున్నారు, జామీన్లు చూపించలేని పరిస్థితుల్లో ఏ బ్యాంకు కూడా వీళ్ళకి లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు, ఈ విధంగా కూడా కోట్లాది రూపాయలు ఎస్సీ ఎస్టీలకి రుణాలు అందకుండా ఈ బ్యాంకులు తప్పించు తిరుగుతున్నాయి, అంటే వీళ్ళందరినీ కూడా ఒక డిఫాల్టర్ లిస్ట్ లోను లేదా తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేరు అని చెప్పేసి వీళ్ళని ఒక విధమైన అవమానకరమైనటువంటి పరిస్థితిలో తీసుకొస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి టెక్నికల్ సపోర్ట్ ఖచ్చితంగా, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అది ఇంజనీరింగ్ ఐటీఐ లేకపోతే డాక్టర్ లేకపోతే లాయర్ ఇటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ కి వాళ్ళు ఎకనమికల్ సపోర్ట్ చేయాలి. రెండోది హ్యూమన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎస్సీ ఎస్టీ సప్లై యాక్ట్ పేరు మీద వాళ్ళ గ్రామాల అభివృద్ధికి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ పిల్లల మానసిక ఎదుగుదలకు సంబంధించి కానీ వాళ్ళ హాస్టల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్య ఎదుగుదలకు సంబంధించి కానీ ఈ దీని ద్వారా నిధులు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఉంది. ఒకటి సామాజిక భద్రత, రెండోది సోషల్ డిగ్నిటీ, ఈ సోషల్ ఈక్విటీ, ఈ సామాజిక అసమానతను తొలగించే క్రమంలో సామాజిక భద్రత కల్పించాలి, డిగ్నిటీగా బతికే విధంగా దళితుల్ని ఆదివాసుల్ని సమాజంలో ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ యాక్ట్ చెప్పింది. దీనికోసం 44 డిపార్ట్మెంట్ల నుంచి కోట్లాది రూపాయలు వెచ్చించి వీటి కోసం ఖర్చు పెట్టాలని చెప్తుంటే ఎక్కడా కూడా ఈ ఎస్సీ ఎస్టీ సప్లై యాక్ట్ లో చెప్పిన విధంగా నిధులు కేటాయింపు జరగట్లేదు, ఆ నిధులు కూడా సరైన రీతిలో ఖర్చు చేయట్లేదు, నోడల్ ఏజెన్సీస్ ఎవరెవరు కూడా చాలా మంది ప్రజానికి కనుక దళితులకి తెలియని పరిస్థితి ఉంది. మరి దీనికోసం దళిత బహుజన సంఘ దళితులు ఆదివాసులు బహుజన సమాజం లేకపోతే ఎకనమికలీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక వెల్ఫేర్ స్టేట్ లో పేదలకు దక్కాల్సినటువంటి నిధులు వాటి ఖర్చు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాల గురించి గొడవ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా చైతన్యవంతులైనటువంటి అనుభవాలు మనం చూసాము. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ కేటాయించాల్సినటువంటి నిధులు కేటాయించట్లేదు, ఎస్సీలకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పాఠశాలలో కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో నియామకాలు జరపట్లేదు. రెండోది పేదలకు అందాల్సినటువంటి ఉచిత విద్య ఏదైతే ఉందో రైట్ ఎడ్యుకేషన్ లో భాగంగా వీళ్ళందరికీ కూడా విద్యను అందించే పరిస్థితి కూడా ఈ రోజున కోల్పోతున్నాం. కాబట్టి ఇట్లా మనం అందరం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో లేదా ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఆధారంగా వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఈ చట్టసభల్లోకి వెళ్ళారు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజున ఒక్కడుండి కూడా అది ఎస్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ సార్ ఎస్ రాజీనామా చేసే దిశగా మన ప్రజల మన దళిత బహుజనులందరినీ కూడా సమీకరించి మనం ఒక రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తే తప్ప ఈ రైట్ టు షెల్టర్ గానీ రైట్ టు లైవ్లీహుడ్ గానీ లేదా రైట్ టు పీస్ ఇన్ డెత్, చనిపోయిన తర్వాత కనీసం ప్రశాంతంగా 6 అడుగుల స్థలంలో నిద్రించడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి మనం పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాన్ని తీసుకొస్తే తప్ప అది రాజకీయ ఉద్యమంగా మనసుకోలేము. కాబట్టి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ విచ్ మీన్స్ దళిత పాలిటిక్స్ ని మనం ముందుకు తీసుకొచ్చి దళిత ఐడెంటిటీని దళిత అసర్షన్ ని మనం చర్చకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. మరి స్నేహ టీవీ ఆ దిశగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ముఖ్యంగా మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. అట్లాగే బోడా ఆనంద్ గారు, తొల్లపాటి శ్రీనివాస్ గారు కూడా వాళ్ళ సంఘాలు ఏవైతే ఉన్నాయో లేదా సంస్థలు ఏవైతే ఉన్నాయో దళిత అసర్షన్ గురించి కూడా
చర్చి పెట్టి దళితుల అభివృద్ధి కోసం లేదా దళిత బహుజన రాజ్యాధికారం కోసం పోరాడాలని పోరాడే క్రమంలో మనకి కూడా కొన్ని అడ్డంకులు ఎదురు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అది ఆర్థికంగానూ రాజకీయంగానూ సామాజికంగానూ కానీ అయినా గానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఇటువంటి సమస్యలను అధిగమించడానికి ఏ విధమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు అవలంబించారు అవకాశాలు లేని సందర్భాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని పుణ్యపుచ్చుకున్నటువంటి కాంశీరామ్ గారు ఏదైతే పందాన్ని అనుసరించారో అదే పందాన్ని మనందరం కూడా అనుసరిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో దళిత బహుజన రాజ్యాధికారం సాధించుకుంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ మచ్ జే బాబుజీరావు గారు, ధన్యవాదాలు. మరి అదేవిధంగా తొర్లపాటి శ్రీనివాసరావు గారు మరి మీకు కూడా ధన్యవాదాలండి. అదేవిధంగా మరి బోడా ఆనంద్ గారు మరి మీకు కూడా ధన్యవాదాలు. మరి మొత్తానికి సంక్షేమం గురించి మరి సమస్యలు లేని సంక్షేమం కావాలి, శాశ్వత అభివృద్ధిలా ఉండే మాకు సంక్షేమం కావాలి. సో అటువంటి ప్రభుత్వాలు మేము ఏర్పాటు చేసుకోవాలి, మా ఖర్చులు మేమే పెట్టుకోవాలి, మా యొక్క నిధులు మేమే ఏర్పాటు చేసుకోవాలి, వినియోగించుకోవాలి అంటూ కూడా మరి వక్తలు తొర్లపాటి శ్రీనివాస్, వీరు మాలమహనాడు రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి, అదేవిధంగా మరి అంబేద్కర్ ఇండియా మిషన్ ఏలూరు పార్లమెంటరీ సెక్రటరీ బోడా ఆనంద్ గారు, అదేవిధంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా అడ్వకేట్ జే బాబుజీరావు గారు తమ యొక్క అభిప్రాయంగా వ్యక్తం చేశారు. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.